రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి. యాలకులతో ఇలా చేస్తే చాలు, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, యాలకులతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల ఏంటంటే కోట్లలో ఉండే అప్పైనా సరేనండి తీరిపోవటానికి చాలా మంచి పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఎందుకంటే చాలామందికి కూడా అప్పులు ఉంటాయి, అవి తీర్చుకోలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, ఏం చెయ్యాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు కేవలం మంగళవారం పూట కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా యాలకుల పరిహారం చేస్తే మెల్లిమెల్లిగా వారి అప్ప అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే యాలకుల పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి యాలకులతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల ఏంటంటే మీకు మంచి జరుగుతుందండి, శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారు, శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారన్నమాట. అంటే అప్పు ఉందని చాలామంది బాధపడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఎలాంటి పరిహారాలు చేసుకుంటే అప్పు తీరుతుందో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, వాళ్ళు ఒక్కసారి యాలకుల పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది. ఎందుకంటే యాలకులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి యాలకులతో పరిహారం చేస్తే ఏంటంటే ధనం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. యాలకులు ధనాన్ని తెచ్చిపెట్టడానికి, రుణబాధను తీర్చడానికి, అనేక రకాల సమస్యల నుంచి మనల్ని బయటపడేయడానికి ఉపయోగపడతాయన్నమాట. యాలకులతో పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పు తీరిపోతుందని కూడా మనకు కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మంగళవారం పూట ఖచ్చితంగా యాలకుల పరిహారం అనేది ఆచరించండి. అసలు దీన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని వస్తే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మీ అప్ప అనేది తీరిపోయి మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారు, వెళ్ళగలుగుతారు. ఇక మంగళవారం పూట అప్పుండే వారు ఏంటంటేనండి, కొన్ని నియమాలను అయితే ఖచ్చితంగా ఆచరించాలి. మనం ప్రతిసారి చెబుతూ ఉంటాం కానీ కొంతమంది ఏంటంటే ఇవి ఉట్టి మాటల్లే అని కొట్టి పడేస్తూ ఉంటారు. కానీ పూర్వకాలంలో మన పూర్వీకులు ఇవి ఆచరించారు, ఫలితాలను పొందారు, వారు చేశారు కాబట్టి ఏంటంటే వారి అనుభవాలతో చెప్పబడినవి అని మనకి ఏంటంటే సిద్ధశాస్త్రం కూడా చెబుతుందన్నమాట. కావున ఏంటంటేనండి, మీ అప్పు తీరాలి, అప్పు తీరి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలగాలి, అప్ప అనేది ఉండకూడదు, అప్పుతో మేము చాలా బాధపడిపోతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం అనుకునేవారు ఖచ్చితంగా ఈ నియమాలనైతే ఆచరించండి. మంగళవారం పూట అప్పులు ఉండేవాడు ఏంటంటే, ముఖ్యంగా అప్పులు ఉండేవారు ఏంటంటే కనుకనండి, ఎరుపు రంగులో ఉండే దుస్తువులని దయచేసి ధరించకండి. ఎందుకంటే ఎరుపు రంగులో ఉండే దుస్తువులని ధరించడం వల్ల ఏంటంటే జీవితంలో అప్ప అనేది అధికంగా పెరుగుతుంది. ఇదేంటంటే మనం చెప్పే మాట కాదు, శాస్త్రాలు చెప్పే మాట. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి, కుజుడికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి మనం అప్పుల ముండో వాళ్ళం ఏంటంటే చక్కగా అంటే ఎరుపు రంగు బట్టల్ని అసలు ధరించకూడదు. మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడండి ప్రాణం మీదకి వస్తేనే కానీ మనం అప్పునైతే తీసుకోకూడదని చెప్పడం జరుగుతుందన్నమాట. అలా అప్పుని తీసుకుంటే ఏంటంటే ఇంకా జీవితాంతం మనం అప్పు చేస్తూనే ఉంటాం, అప్ప అనేది పెరుగుతూనే ఉంటుంది, అప్ప అనేది తీర్చుకోలేక మనం చాలా బాధపడిపోతూ ఉంటామన్నమాట. కాబట్టి బాధ ఉండకూడదు, అప్పు తీరిపోవాలనుకునేవారు ఖచ్చితంగా ఆచరించవలసిన పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ నియమాలను ఆచరించుకుంటూ చక్కగా మీ అప్పుని మీరు తీర్చేసుకోకండి. అలాగే కాకుండా ఏంటంటే మంగళవారం ఖచ్చితంగా మీరేంటంటే ఈ పరిహారం చేయండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన యాలకుల పరిహారం చేస్తే తప్పనిసరిగా అప్ప అనేది తీరిపోతుంది, అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుందని బాధపడేవారు అప్పు తీరటం లేదని చాలా వరకు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అప్పు తీర్చుకునే మార్గాలు తెలుస్తాయన్నమాట. అప్ప అనేది ఏదో ఒక రూపంలో అనేది తీరుతుందన్నమాట. ధన ద్వారాలు తెచ్చుకునే డబ్బు వచ్చి ధనం లేక ఇబ్బంది పడే వారికి ఏదో ఒక రూపంలో డబ్బు అందటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. యాలకుల పరిహారం అనేది కూడా సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయము. 5 యాలకులని తీసుకోండి, 5 యాలకులను తీసేసుకుని చక్కగా ఈ పరిహారం చేయండి. తప్పకుండా మీ అప్ప అనేది తీరిపోతుంది అనమాట. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మంగళవారం పూట చక్కగా అమ్మవారి పటం ముందు దీపం పెట్టుకోండి, స్నాన కార్యక్రమాలు చేసేసి చక్కగా దీపం అనేది పెట్టండి. ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలంటే దీపం పెట్టాల్సిందే అనమాట. పెట్టిన తర్వాత పసుపు రంగు వస్త్రం తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో ఒక చిన్న బెల్లం ముక్క, 5 యాలకులు, చిటికడంత కుంకుమ పసుపు, ఆ తర్వాత గుప్పెడంత రాళ్ళ ఉప్పు, ఒక 11 రూపాయలు. డబ్బు అనేది డబ్బుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అప్పు తీరుతుంది. యాలకులు ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయన్నమాట. ధనం తెచ్చిపెట్టడానికి, ధన ద్వారాలు తెచ్చుకోవడానికి, చేయడానికి యాలకులు చక్కగా ఉపయోగపడతాయి. అలాగే బెల్లం ముక్క కూడా ఏంటంటే అప్పుని తీర్చడానికి ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బెల్లం ముక్కని తీసుకోండి. ఆ తర్వాత కుంకుమ పసుపు అనేది చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి ఖచ్చితంగా కుంకుమ పసుపు వాడాలి. ఆ తర్వాత వచ్చేసి రాళ్ళ ఉప్పు అండి. చెడు ఏదైనా ఉంటే వెళ్ళిపోవడానికి, చెడు నుంచి మనం బయటపడడానికి, అది చక్కగా పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేయడానికి ఉప్పు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి తీసుకోండి. చిటికడంత బెల్లం, 5 యాలకులు, 11 రూపాయలు, లేదంటే 5 రూపాయలైనా సరే పెట్టుకోవచ్చు. చిటికడంత కుంకుమ పసుపు, ఆ
తర్వాత గుప్పెడి కంటే కొంచెం తక్కువగా రాళ్ళ ఉప్పుని తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. రాళ్ళ ఉప్పు అంటే రాక్ సాల్ట్ అండి. ఇలా తీసేసుకుని చక్కగా మూట కట్టి మూటను మనం ఏంటంటే చక్కగా మూట కట్టుకోవాలి. పసుపు రంగు వస్త్రం పాతదైన పర్వాలేదు, అప్పటికప్పుడు నీళ్ళల్లో తీసేసుకుని పిండుకొని ఆ తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఈ పరిహారం చేయొచ్చు. ముందుగా చిటికడంత కుంకుమ పసుపు, తర్వాత చిన్న బెల్లం ముక్క, తర్వాత గుప్పెడంత ఉప్పు, మనం 11 రూపాయలు యాలకులు పెట్టేసుకుని మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అప్పు తీరాలని, అప్పు కోసం మనం పరిహారం చేసాం కాబట్టి అప్పు అనేది ఉండకూడదు జీవితంలో. అప్పులు లేకుండా మేము కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలనేసి సంకల్పం చెప్పుకోవాలి. ఇలా చెప్పేసుకుని పరిహారం కనుక మనం మంగళవారం పూట ఆచరించినట్టయితే మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఆ లక్ష్మీదేవి మన అప్పుని తీరుస్తుంది, మనకి ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని ఇస్తుంది, ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది, ఏదో ఒక రూపంలో మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుందని మనకు పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి ఏంటంటేనండి, అప్పు తీరిపోవాలి, చక్కగా ఉండాలి. మేము కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి ఎప్పుడు వెళ్తామో తెలియదండి, ఎప్పుడు వెళ్ళగలుగుతామో కూడా మాకు తెలియదని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పకుండా ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అప్పనేది ఉండదు మీ జీవితంలో, మీరు కూడా అప్పులు ఇస్తూనే ఉంటారు కానీ తీసుకోవడం అనేది జరగదని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇలా మూట కట్టేసిన తర్వాత ఏంటంటే చక్కగా లక్ష్మీదేవి పటం ముందు అంటే ఉదయం చేస్తే మీరు ఏంటంటే సాయంత్రం 4 గంటల వరకు అండి వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత ఆ మూటని తీసుకెళ్ళి ఎక్కడైనా దేవతా వృక్షాలు ఉండే అంటే చెట్లు ఉంటాయి కదా, అంటే మర్రి చెట్టు, వేప చెట్టు, అలాగే కాకుండా రావి చెట్టు, ఇంకా అరటి చెట్లు ఉంటాయి కదండి, ఏ చెట్ల దగ్గర ఏంటంటే కనుక తీసుకెళ్ళి చక్కగా ఆ చెట్టుని తాకి నమస్కారం చేసుకుని అవసరం కోసం చేశాం కాబట్టి అక్కడ ఈ మూటని వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా రావటం వల్ల ఏంటంటే మన కోట్ల అప్పైనా సరే తీరిపోతుంది, కానీ మెల్లిమెల్లిగా తీరుతుంది. ఏదో ఒక రూపంలో ధనం మన చేతికి వస్తుంది, అది వస్తువాహన రూపంలో కానీ, బలం రూపంలో కానీ, శక్తి రూపంలో కానీ, అలాగే ఆదాయ రూపంలో కూడా మన దగ్గరికి వచ్చి మన అప్పనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు వివరంగా చెబుతున్నారనమాట. మంగళవారం పూట ఎవరైతే నిశ్చయమంతో ఈ పరిహారం చేస్తారో వారికి అప్పనేది అసలు ఉండదు అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా చక్కగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అంటే ఎదగాలి, అంత స్థాయికి మేము వెళ్ళగలగాలి అనుకునే వారు తప్పకుండా పరిహారం చేయండి. 5,000 అప్పున్నాయి పరిహారం చేయొచ్చు, 10,000, 50,000, 60,000, 1,00,000, 2,00,000, ఇలా మీకు ఎన్ని లక్షలు అప్పున్నా సరే ఈ పరిహారంతో మాత్రం మీరు ఖచ్చితంగా అప్పునైతే తీర్చేసుకోగలుగుతారండి. అంత చక్కటి ఫలితం అయితే వస్తుంది, అంత చక్కగా మీ జీవితం అనేది మారిపోతుంది. అందరూ అనుకుంటారు ఇలా చేస్తే నిజంగా అప్పు తీరుతుందా అండి అంటే కనుక మనం చేస్తేనే కదా మన ఫలితం వస్తుందో రాదో అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేయండి, అమ్మవారిపై భారం వేసి మీరు చెయ్యాలి కానీ మీకు ఖచ్చితంగా ఫలితం అనేది రావటం, అది సిద్ధించటం, మీ జీవితం మారిపోవటం, మీ అప్పు అనేది తీరిపోవటం, మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగగలగటం, ఇవన్నీ కూడా మీ కళ్ళతో మీరు సర్వసాధారణంగా చూడగలుగుతారు. అన్ని ఫలితాలను మీరు పొందగలుగుతారు, మీరు మార్పుని చూసేసి ఆశ్చర్యపోగలుగుతారు. కానీ మంగళవారం పూట మీరు ఈ పరిహారం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, నియమం ఖచ్చితంగా ఆచరించాలి. ఎరుపు రంగు బట్టలు వేసుకొని చేయకూడదు, అలాగే కాకుండా ఏంటంటే ఎరుపు రంగు వస్త్రంతో చేయకూడదు. దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీరు తలస్నానం చేయకపోయినా ఒంటి స్నానం చేసినా సరే పరిహారం చేసినా సరే మేము చెప్పుకున్న వస్తువులు ఖచ్చితంగా ఆ యొక్క వస్త్రంలో పెట్టాలని మనకు సిద్ధశాస్త్రం అనేది చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే శాస్త్రాల ప్రకారం మీ పరిహారం చేసేటప్పుడు నియమం ఖచ్చితంగా ఆచరించాలి. ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందవచ్చు, మీ జీవితాన్ని మార్చుకోవచ్చు, జీవితంలో ఉండే అప్పులన్నింటినీ కూడా తీర్చేసుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్ అయితే పొందవచ్చు అండి. మీకు తిరగనేది ఉండదు, చాలా వరకు కూడా అద్భుతమైన పరిహారము చాలా చక్కగా సిద్ధించి మన జీవితాన్ని మార్చి మనకు అప్పు అనేది లేకుండా చేస్తుంది అనమాట. అలా పెట్టేసి వదిలేసి రండి, ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది. 24 గంటల్లో మీకు ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు అందుతుంది. ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బైనా సరే ఇస్తారు, అలానే కాకుండా మీరు అప్పుని తీర్చుకోగలుగుతారు. అలాగే వచ్చేసి ఏంటంటే అప్పులు లేకుండా చక్కగా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికి, సక్సెస్ని చూడటానికి, అలాగే కాకుండా అప్పు నుంచి మీరు మెల్లిమెల్లిగా బయటికి రావడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆచరించండి, ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, జీవితంలో ఉండే అప్పుని ఖచ్చితంగా తీర్చేసుకోండి. చాలామంది కూడా ఏంటంటే అప్పు ఉంది, అప్పు తీరటం లేదు, చాలా ఇబ్బంది కలుగుతుందని బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది అయితే అనుకోని ఘోరాలు కూడా చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఖచ్చితంగా ఫలితం అనేది రావటం వారి కళ్ళతో వారు చూసేసి ఆశ్చర్యపోతారని మనం చెప్పదగ్గ విషయం అనమాట. కాబట్టి అప్పు ఉందని ఎప్పుడు కూడా భయపడకూడదండి, మెల్లిమెల్లిగా తీర్చుకోవాలి. ఇప్పుడు డబ్బు లేదనుకోండి, పరిహారాలు చేస్తే ఆ అమ్మవారు అంటే అమ్మవారిపై మనం భారం వేసి పరిహారం చేస్తాం కాబట్టి ఆ తల్లి మనకు ఏదో ఒక రూపంలో కరుణిస్తుందనమాట. అది ఏ రూపమైనా పర్వాలేదు, మనకు తెలుస్తుందనమాట. అంటే ఏదో ఒక రూపంలో ఆ తల్లి మనని కరుణిస్తుంది, మనకు ధనం వచ్చేలాగా చేస్తుంది, మనను అంటే ఆదుకుంటుంది, కాపాడుతుంది. దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా ఏంటంటే మనల్ని కాపాడుతూ ఉంటాడండి. అలాగే ఈ పరిహారం కూడా మనకేంటంటే అనుకూలంగా మార్చి దైవ అనుగ్రహాన్ని మనకు అంటే కలిగించడానికి కూడా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరు నమ్మకంతో చెయ్యండి, మాకు జరుగుతుంది, ఫలితం వస్తుంది, మేము ఫలితాన్ని పొందుతాం, ఫలితాన్ని చూసి మేము ఆశ్చర్యపోతాం.
ఇలా అనుకోవాలి, అంతేకాని ఇది చేస్తే ఫలితం వస్తుందా అని ఇలా మనం అనుకోకూడదు, నెగిటివ్గా ఆలోచించకూడదు. అంటే నెగిటివ్గా ఆలోచిస్తే మనకి ఏంటంటే అక్కడ నెగిటివ్ రిజల్టే వస్తుంది, కానీ పాజిటివ్ రిజల్ట్ వస్తుందా అంటే రాదు. కాబట్టి మంచిగా ఆలోచించండి, మంచిగా చేయండి, ఫలితం పొందండి. కానీ మంగళవారం ఏంటంటే ఎరుపు రంగు దుస్తులను ధరించకండి, ఎర్ర కంది పప్పుని ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వండుకోకండి. మంగళవారం అంటే మన పూర్వకాలంలో మన పూర్వీకులు చెప్పేవారు ఏంటంటే కనుక ఎర్ర కంది పప్పుని వండితే అప్పుడు రెట్టింపు అవుతుందని ఒక భావన. ఇప్పటికీ కూడా చాలామంది మన పెద్దవాళ్ళు మన ఇళ్లలో టమాటాలను మంగళవారం పూట టమాటాలను కొయ్యరు, ఎరుపు రంగులో ఉండే దుస్తులని ధరించరు, ఎర్ర కంది పప్పుని ఇంట్లో వండుకోరు. ఎందుకంటే ఒక సెంటిమెంట్, అది ఇప్పటి నుంచి కాదు పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి ఇప్పటికీ కూడా ఆచరణలో ఉంది. కాబట్టి దాన్ని మనం పాటించడం వల్ల ఏమవుతుందండి, మనకే మంచి జరుగుతుంది, మనకు మంచి ఫలితం వస్తుంది, మన అప్పు తొందరగా తీరిపోతుంది, మనం కూడా అందరిలాగే హాయిగా అప్పులు ఇచ్చే స్థాయికి మనం కూడా అంటే ఎదగగలుగుతాం అన్నమాట, వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆచరించండి. ఇవన్నీ కూడా ఏంటంటే వారి అనుభవాలతో చెప్పబడ్డవి కాబట్టి వీటిని చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు, మంచి శుభ ఫలితం వచ్చి మన జీవితం అనేది మారిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి, ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, జీవితంలో ఉండే అప్పుల బాధలన్నింటినీ కూడా తీర్చేసుకుని చక్కగా హాయిగా ప్రశాంతంగా మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళండి. ఏదో ఒక రూపంలో డబ్బు మిమ్మల్ని వరించి మీరు కూడా చక్కగా బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడండి, తిరుగుండదు.